అమ్మాయి గారు మీ పాటి నువ్వు చెప్పి వాళ్ళ పాటి వాళ్ళు చెప్తే అమ్మాయిని ఇద్దరు దూరం చేసుకుంటారు. నేను నేను అయితే కుందనాకి అసలు ఎటువంటి ఇది చెప్పట్లేదు మా గారు. విజయ్ గురించి చెప్పద్దు, అబద్ధం చేసింది కాబట్టి చెప్పండి. కుందనాన్ని దూరం చేయకూడదు అని చెప్పేసి విజయ్తో మాట్లాడిపిస్తున్నాయి అప్పుడప్పుడు. అవునమ్మా, మటన్ ఇస్తున్నా మటన్ ఇస్తానని చెప్పి నువ్వు వద్దకి అవుతాను వాడికి ఆశ ప్రభావం. ఎందుకు వచ్చింది కొంతకాలం దూరంగా పెడితే వాడికి అర్థమవుతుంది. ఇంతకుముందు లేదు, ఇంతకుముందు గమ్ము ఉన్నాడు. ఇప్పుడు కోర్టు అంత వేసిన తర్వాత మాట తప్పుకో, ఇద్దరు ఇద్దరు కోర్టు ముందు ఇద్దరు ఫుల్ చేయబోతారు తెలుసా? ఇద్దరు కోర్టు మోసం చేస్తారా? నాకు అర్థం కాదు. నేను విజయ్కి భయం లేదా కోర్టు అంటే విజయ్కి భయం నాకు. నేను చాలా ఎక్స్పెక్ట్ ఇస్తాను మా గారు అలాంటి విషయం. ఫోన్ చేస్తే కోర్టుకు వస్తుంది అనుకోవచ్చు. కాల్ మీ ఇదే నోటంటే మా లాయర్తో మాట్లాడు, నాకు మాట్లాడుతుంది చెప్పాను. ఏంటి మ్యాటర్ ఏముంది చెప్పండి. కోర్టులో కలుసుకో మాట్లాడాలి కదా, ఇద్దరు చెప్పుకోవాలి కదా. సార్ చెప్పుకోండి ఇక్కడ ఎందుకు? అది నాకు అదేం లేదు మా గారు. విజయ్ కనుక అస్తమానులు మాత్రం కుందనా గారికి వెళ్ళొద్దు అని చెప్పండి. చదువు ముందు మేము మీరు చెప్పారు నాకు గుర్తుందా, ఫస్ట్ చదువుకోవాలి తర్వాత ఏదన్నా. మీరు కూడా నాతో ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. అదే కుందనాకి చదువు మాత్రం అసలు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పండి మా గారు. డోంట్ గివ్ ఎనీ ఆపర్చునిటీ టు మీట్ యు. నేను కలవను మా గారు, నేను కలవను. తనకి మాట్లాడుతుంటే నా వల్ల అలా చెప్తున్నారు. షూటింగ్ దగ్గరికి వచ్చినా కానీ నీ పట్టిన బతుకమని చెప్పి మనకి మాట్లాడదు. దాన్ని ఫోన్ చేసుకోండి, పని చేసుకో. నువ్వు రాష్ట్రానికి తీసుకో, ఇంకా వాడు ఏమాస్తాడు? నేను చెప్తున్నాను, విజయ్ నన్ను చాలా సార్లు ఫోన్ చేసి అడుగుతున్నాడండి, కలువు ఒకసారి కలువు ఒకసారి కలువు అని. హలో, సరే 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 అమ్మా చెప్తున్నాను. మళ్ళీ నేను ఈ రోజు రేపు ఉంది షూట్, రేపు కాల్ రేపు వచ్చేస్తాను. నా షూటింగ్ ఎక్కడ అని కూడా కనుక్కుంటున్నాడంట. మొన్న నాకు ఫోన్ చేసి బెదిరించడం అంటే నేను నీ షూటింగ్ రాగలను కానీ ఎందుకు రావట్లేదు అర్థం చేసుకో అంటే ఆ మాటకి అర్థం ఏంటి మావి గారు? చెప్పండి, చెప్పు మరి పంపిస్తాను. షూటింగ్ వచ్చి వాడే ఫుల్ అయిపోతారు. అదే బెదిరిద్దాం అనుకుంటున్నట్టున్నాడు. అసలు ఇప్పుడు ఆ నాటకాలు ఇప్పుడు ఏం చెల్లవండి. ఛాన్స్ మారుతుంది చేస్తాను. ఇప్పుడు ఫోన్ చూసుకోండి, ఇప్పుడు ఫోన్ మీతో మాట్లాడుతున్నా కానీ ఫోన్ చూస్తూనే ఉన్నాయి విజయ్వి. నెంబర్ చేంజ్ చేస్తాను. సరే ఫోన్ చేస్తాను. నేను చేస్తాను జాగ్రత్త. సరే సరే.